Hello foodies, welcome to Vismai food. Ivalti special street food style Mirchi Bajji. Super crunchy ga untai. Okati tinadam modalu pedite kanisam 5 tinakunda vadileleru anta best ga ostayi ee Mirchi Bajji. ఈ మిర్చి బజ్జీ నేను తెలుగు వారి స్టైల్ చేస్తున్నాను. పైన శనగపిండి క్రిస్పీగా ఉంటుంది, మిర్చి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో గొప్పగా ఉంటుంది. తెలిసిన రెసిపీనే అని అనుకోకండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. బెస్ట్ రెసిపీని మీరు ఎంజాయ్ చేయడం ఖాయం. లెట్ స్టార్ట్. ముందుగా 50 గ్రాములు నానబెట్టినటువంటి చింతపండుని బాగా పిండి చిక్కని గుజ్జు తీసుకోండి. చిక్కగా ఉండాలి చింతపండు గుజ్జు, అప్పుడే మిర్చిలో నిలుస్తుంది. ఇంత చిక్కని సాస్ మాదిరి ఉండాలి చింతపండు గుజ్జు. ఈ చిక్కని చింతపండు గుజ్జులో 1/2 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, అదేనండి పానీపూరి నీళ్ళలో వేస్తాం కదా అది లేనట్లయితే ఆమ్చూరు పొడి వేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి ఇలాంటి చిక్కని పేస్ట్ మాదిరి చేసి పక్కనుంచుకోండి. తర్వాత 15 నుంచి 18 బజ్జీ మిరపకాయలు కడిగి తీసుకోండి. బజ్జీ మిరపకాయలనే అమ్ముతారు షాపుల వాళ్ళు, కానీ అందులో కూడా కాస్త లావుగా ఉండే వాటిని ఏరి తీసుకోండి. తర్వాత ఈ మిరపకాయల అంచున 1/2 అంగుళం కట్ చేసుకోండి. ఇలాగే అన్ని మిరపకాయలని కట్ చేయండి. తర్వాత మధ్యకి చేరండి. ఇలా అంచు కట్ చేయడం వల్ల బజ్జీ అన్ని వైపులా వేగుతుంది, మిర్చి కూడా భలే ఉంటుంది తింటున్నప్పుడు. ఈ కట్ చేసుకున్నటువంటి మిర్చి ముక్కల్ని చట్నీల్లోకి వాడేస్తారు షాపుల వాళ్ళు, మనం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా చీరుకున్న మిర్చిలో కొద్దిగా చింతపండు పేస్ట్ పైనుంచి కింది కల రాయండి. ఇలాగే మిర్చీలన్నిటికీ పేస్ట్ పట్టించి పక్కనుంచుకోండి. ఇప్పుడు పైపిండి కోసం 1.5 కప్పులు శనగపిండి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వాముని నలిపి వేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇందులో 1 కప్పు కంటే కాస్త తక్కువ, అంటే 225 ml దాకా నీళ్లు అవసరమయ్యాయి నాకు. నీళ్లు ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎక్కువసేపు ఇలాంటి బలూన్ విస్కర్తో బాగా విస్క్ చేయండి. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా పొంగుతుంది బజ్జీ అని గుర్తుంచుకోండి. బలూన్ విస్కర్ లేనట్లయితే చేత్తోనే మనం మైసూర్ బజ్జీకి బీట్ చేస్తామే అలా ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి టిప్. ఇప్పుడు బీట్ చేసుకున్నటువంటి పిండిని పొడవైన గ్లాస్లో నింపండి. ఇలా పోసుకుంటే మిర్చికి సరిగ్గా పిండి అంటుతుంది. ఆ తర్వాత చింతపండు పేస్ట్ పట్టించినటువంటి మిర్చిని పిండిలో ముంచి అలా పైకి లేపండి. లేపుతూ ఉన్నప్పుడు తెలుగువారి మిర్చి బజ్జీ అంటే గ్లాసు అంచుకి మిర్చిని తాకినట్లుగా గీరి తీయాలి, అదే తెలుగువారి మిర్చి బజ్జీ అవుతుంది. అలా మిర్చిని గ్లాసు అంచులకి అంటినట్లుగా లాగితే ఓ సైడు పిండి అంటదు, చూసారా ఇలా ఉంటుంది. అప్పుడు వెంటనే తీసి బాగా వేడెక్కిన నూనెలో మీ మూకుడు సైజు బట్టి 3-4 అంతకంటే ఎక్కువగా వేయకండి. ఖచ్చితంగా నూనె వేడిగా ఉండాలి, లేదంటే మిర్చి నూనె పీల్చేస్తుంది. ఈ మిర్చి బజ్జీని ముందు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి, పిండి లోపల దాకా ఉడుకుతుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పిండిని బాగా ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి, అప్పుడే మిర్చి పైన పిండి లోపలి దాకా గుల్లగా అయ్యి క్రంచీగా అవుతుంది మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీని మీడియం ఫ్లేమ్ మీదనే కాస్త రంగు మారేంత వరకు వేపుకోవాలి. మిర్చి బజ్జీ రంగు మారుతూ ఉండగా మంటని హై ఫ్లేమ్లోకి పెట్టి క్రిస్పీగా వేపుకోవాలి. చూడండి నేను మీకు చూపిస్తాను మిర్చి బజ్జీ ఎంత గుల్లగా సన్నని పొరలా వేగిందో. ఇలా ఉంటేనే తినడానికి బాగుంటుంది మిర్చి బజ్జీ, లేదంటే చల్లారేక పైన క్రిస్పీగానే ఉంటుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది, ఆ మిర్చి బజ్జీ అంత బాగుండదు. ఇలాంటి లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేయండి. చూడండి శనగపిండి పొర పల్చగా క్రిస్పీగా ఎంత బాగా వేగిందో. 100% బెస్ట్ రిజల్ట్స్ అష్యూర్డ్. ఏంటి నచ్చిందా, ట్రై చేస్తారా? సర్వ్ చేసే ముందు పైన కాస్త చాట్ మసాలా, కొన్ని ఆనియన్స్ స్ప్రింకిల్ చేసి హైదరాబాద్లో సర్వ్ చేస్తారు. మీకు నచ్చితే అలా చేసుకోండి, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.